ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ సరిపోత శనివారంలో. ఇప్పుడు అన్న చెల్లంటే ప్రేమ అనురాగాలు ఆప్యాయతలే కాకుండా చెప్పలేనన్ని నవ్వులు కూడా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కే కార్తిక్ అలాంగ్ విత్ ప్రభాస్ ప్రవీణ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఒంటరిగా ఊరే 10 రూపాయలు సార్? 10 రూపాయల దేనికి రా? ఏమనుకుంటున్నారు? కారు 32 కోట్ల కారు ఇది. నువ్వు ఎందుకు రా ముట్టుకున్నావు కార్ ని? నువ్వు ముట్టుకున్నందుకు నాకే 10 లక్షలు ఇవ్వాలి? 10 రూపాయలు కదా ఎలా? ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్నా కూడా నాకు ఒక అక్క చెల్లి లేదండి. ఎన్నో ఇచ్చిన దేవుడు ఒక అక్కను చెల్లి వేయడం మర్చిపోయాడు. ఈ పండుగ వచ్చిందంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా సార్? నా చేతికి రాఖీ కట్టే అమ్మాయిలే లేరు సార్. ఒక్కరన్నా నాకు రాఖీ కడతారా? రాఖీ కావాలా లేదంటే అక్క చెల్లెలు కావాలా? అక్క చెల్లెలు ఉంటే ఆటోమేటిక్ రాఖీ వస్తుంది మేడం. లేదండి, రాఖీ ఒక అమ్మాయి పేరు కూడా ఉండొచ్చు. రాఖీ కట్టించుకోలేక బాధపడుతుంటే నీకు రాఖీ కడుతున్నారు ఎందుకు బాధపడుతున్నావు? అసలు ఎంత మంది అబ్బాయిలు బాత్రూమ్ లోకి వెళ్ళి డోరేసుకుని లోపడి ఉంటారో నీకు తెలుసా? నీకు రాఖీ ఎందుకు కట్టించుకోవచ్చు? అమ్మ రానమ్మ నా దగ్గర ఉన్నాడు. దగ్గరికి వచ్చే చంపేస్తా. నా దగ్గర మానవ బాంబు ఉంది. అయినా బుద్ధి ఉండాలే. ఒక అమ్మాయి అన్నా అని వచ్చి రాఖీ కడితే అది అదృష్టం. నాకు వద్దు, నాకు మొత్తం సున్నా. అవసరం అయితే నువ్వు కట్టించుకో. అదే నన్ను నీకు అర్థం కావట్లేదురా. పుట్టినప్పటి నుంచి ఎన్నో కోట్లు ఉన్నాయి కానీ నన్ను అన్నా అని పిలిచే అమ్మాయే లేదు. ఏమని పిలిచారు? రాఖీ కడతారా? ఏమైంది? పండగ రోజు ఎవరైనా పెద్దవాళ్ళ కాలు మొక్కన్నారు. ఈ రెండు రాష్ట్రాలలో ఏమకన్నా పెద్దవాళ్ళు ఎవరు దొరకలేదు సార్ నాకు. నీకన్నింటమ్మా ఆయనే. అయ్యో నాది చాలా చిన్న వయసు. చిన్న వయసా? శ్యామలకి పురుడు పోసినట్టున్నా నువ్వు. నీది చిన్న వయసా? మీకేమైనా నాకు రాఖీ కట్టారు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉంటా. అన్నయ్యగా మీ తోడు ఉంటా. ఓకేనా సార్? ఏం జరుగుంటది ఆలోచించుకోండి. వాట్ ఇస్ దిస్ సార్? ఒక రాఖీ కట్టిన ఆడచెల్లెలు అక్క అచ్చి అక్క అచ్చి అక్క చెల్లెలకి నేను తోడుగా ఉంటా అని చెప్తే తప్ప. లోపలికి వెళ్ళండి, ప్రశాంతంగా ఉండండి. అమ్మ అందరు వెళ్ళిపోయారు, నువ్వు ఎందుకు వెళ్ళలేదు? నా భర్త నన్ను ఇంటికి రానియాడు. అవునా? ఎందుకు? కొట్టెళ్ళబట్టిండు అన్నయ్య. ఏంటి, నా చెల్లెల్ని కొట్టి బయటికి పంపించాడా? అంత ధైర్యం ఓడుకుంది. తెలుగురా నువ్వు? తెలుగు ఎప్పటి వాడు? ఇదేనా నీ ఇల్లు? ఇదే అన్న నా ఇల్లు. బయటికి రా, బయటికి రా. రోజు 10 కార్లు మార్తాడని. 10 కార్లు మారవాడు, 10 కార్లు తూడతాడు వాడు. కార్లు తూచుకొని పట్టుకునేవాడిని నా చెల్లెలు. నా భర్తను పట్టుకొని గల్ల పట్టుకుంటావా? ఆయన నీకు బావన్నయ్యా. నాకు డిమాండ్ ఉంది. డిమాండ్ అంటే అడుగు. ఏం కావాలో? ఏంటండి? ఏమే నాకు కార్ లో తిరగాలని ఉంది. మా అన్నయ్య దాడికారు. వాడు ఊర్లో తిరుగుతున్న వాడు పట్టించుకోడు. కార్ లో తిరగడం ఏంట్రా అన్నయ్య? కారట ఇచ్చేయ అన్నయ్య. కారా? 32 కోట్ల కారా? నేను ఇయ్యలేను. సరే ఓకే, ఇగో కార్ కీస్ తీసుకో. అదిగో కారు. సరే అన్నయ్య నేను వెళ్తున్నా. దామార్ది మనం ఇద్దరం ముగ్గురం అయిదాం. పోదాంరా. కృష్ణ నీ కార్ కన్నా స్పీడ్ ఉన్నాడు మీ బావ. మామూలుగా ఉండదు నాకు తెలిసి. అవునా? వీళ్ళే ఇట్లుంటే ఇంకా నీ మిగతా చెల్లెళ్ళు ఎట్లున్నారు చెప్పాలి కదరా. నీకు ఇది కాదు, ఇంకా నీ అసలు ముసలి చెల్లి ఉన్నది వచ్చిన తర్వాత తెలుస్తుంది నీకు. అవును, ఈ వర్షాల మధ్యలో ఈ తలకాయ తెచ్చావంటే మంచిగా వేడి వేడి పులుసు పెట్టు, ప్రశాంతంగా తిందాం. నేను అందంగా ఉన్నానని చెప్పేసేసి ఏంటి మా ఇంటికి కోడలుగా వస్తావా నువ్వు అని అడిగాడని. ఆడెవడో అడుగు ఏం చేసావు? మరి అలా అడిగితే నాకు కోపం రాదా? అందుకని చెప్పేసేసి ఆడి కాళ్ళు నరికి కోక పెట్లో పడేసాను, చేతులు నరికేమో చెంప పెట్లో పడేసాను, తలకాయ నరిసేమో అన్నా.
చేస్తున్నావే? జీవస్తాన్ని జీవస్తాన్ని మడ్డా చేసి ఇక్కడ ఉన్నావు నువ్వు. మన నాకు సపోర్ట్ చేస్తాడు ఏదైనా సరే. మీ చెల్లెనా ఇల్లని కాదురా, ఫస్ట్ లోపలేసింది నిన్ను లోపలేస్తా అన్నాడు రా. తీసుకెళ్ళండి సార్, విని తీసుకెళ్ళండి. అమ్మ చెల్లెళ్ళు రండి, చెల్లెళ్ళు రండి, అందరు రండి, నా చిట్టి తల్లులు అందరు రండి. చెల్లిపోని బంధం మీరమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం మీరమ్మా. అంత నీ ఆలోచనే అన్నయ్య. అవునమ్మా. ఏడ్రా నా చెల్లెళ్ళు ఈడియట్, అటు దూరం జరుగు. రాజస్థాన్ నుంచి తెచ్చిన టైల్స్ మీద నిలబడతావు. మినిమం 100 కోట్లు ఉంటా కానీ నా గేట్ దగ్గర రా నేను. అలాంటిది లోపలికి వస్తావా? నా ఇల్లు రా బాబా, వాణ్ణి చెప్పు నువ్వు. అరే ఫస్ట్ దిగరా, పారా పారా. పంపించేయడం అని ఈడియట్ ని. రండమ్మా చెల్లెలు రండి ఇంట్లోకి. పోదు ప్రేక్షకులందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. సంవత్సరంలో వచ్చే ఒక్కసారి పండగకి ఆ మాత్రం ఉండాలి కదా. స్కిట్ ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, సిస్టర్ ను భరించి అన్నయ్యలకు జై సెల్యూట్. భరించాలి అంతే, ఇంకా ఎవరు భరిస్తారు మమ్మల్ని చెప్పండి. ఖుష్బు గారు అంతే కదా, భరించాలి భరించాలి అంతే కదా. రాజ్ ప్రవీణ్ అండ్ కేవ్ కార్తిక్ టీమ్, ఈ కాన్సెప్ట్ బాగుంది, పర్ఫార్మెన్స్ అన్ని బాగుంది, చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది నాకు, అదర్వైజ్ ఓకే. కార్తిక్ ప్రవీణ్ బాగుంది, మంచి లైన్ తీసుకున్నారు, హ్యూమర్ లేకుండా అయిపోయింది, ఫన్ తగ్గింది, థాట్ బాగుంది, లాజిక్ కూడా తక్కువగా ఉంది, కాన్సెప్ట్ ఉంది, కానీ మధ్యలో ఎక్కడో కామెడీ కనపడలేదు. కార్తిక్ ప్రవీణ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ఖుష్బు గారు. కార్తిక్ ప్రవీణ్ కి ఇచ్చే స్కోర్ 16/20.